नमस्ते अंदर की वेलकम टू नारास टीवी वेलकम टू मॉर्निंग न्यूज़। सो इवाल मॉर्निंग न्यूज़ लो प्रधानंगा मुंदुगा वेलुगु न्यूज़ पेपर लो गनुक चूसिनट्लयिते इक्कड प्रधानंगा चूडंडी सिंधु स्वर्ण संभ्रम अंटू मनकि इव्वडं जरिगिंदी। सो इक्कड अलागे इंडियाकु 22 గోల్డ్ సహా 61 పదకాలు ముగిసిన కామన్వెల్త్ గేమ్స్ అంటూ ఇక్కడ కామన్వెల్త్ గేమ్స్కి సంబంధించి మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఇక్కడ మీరు చూసుకోవచ్చు। సో ఇక్కడ కామన్వెల్త్ గేమ్స్లోకి సంబంధించి విమెన్స్ సింగిల్లో ఈ బంగారు పథకానికి సంబంధించి ఇది ఒక హైలైట్ న్యూస్గా చూడవచ్చు। నెక్స్ట్ 5 నిమిషాల్లోనే రాజీనామా ఆమోదం అంటూ ఇక్కడ మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది। కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన మునుగోడు ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది। తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు అని చెప్పేసి ఇక్కడ సోమవారం ఇక్కడ ఉదయం గన్ పార్కులో అమరుల స్తూపం వద్ద నివాళి అర్పించిన అసెంబ్లీకి చేరుకున్న ఆయన రాజీనామా లేఖను స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డిని కలిసి అందజేశారంటూ కూడా మనకు ఇక్కడ ఒక వార్తనైతే చూసుకోవచ్చు అన్నమాట। ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే మునుగోడు బైపోల్ సైఎంటిసై అక్టోబర్లోనా డిసెంబర్లోనా సెమీఫైనల్గా ఇక్కడ భావిస్తున్న ప్రధాన పార్టీలు అంటూ కూడా మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది పూర్తిస్థాయి వార్త। సో ఇక్కడ చూసుకోవచ్చు। అండ్ నెక్స్ట్ జేఈఈ మెయిన్లో మనోళ్ల సత్తా తెలంగాణ ఏపీ నుంచి 5 చొప్పున 100% అంటూ కూడా మనకు ఇవ్వడం జరిగింది। దేశవ్యాప్తంగా 24 స్టూడెంట్లకు ఫుల్ స్కోర్ అంటూ కూడా మనకి ఇక్కడ ఒక వార్తనైతే ఇచ్చారు। తర్వాత విద్యుత్ బిల్లుపై ఉద్యోగుల నిరసన అంటూ వీటికి సంబంధించి కూడా ఇచ్చారు మనకు। నెక్స్ట్ నల్గొండ కలెక్టర్గా వినయ్ కృష్ణారెడ్డి ఉప ఎన్నిక వేళ మార్పుపై చర్చ అంటూ కూడా మనకు ఇక్కడ ఒక వార్త ఇచ్చారు। తర్వాత అన్ని వర్గాలను కేసీఆర్ మోసం చేసిండు, మళ్ళీ సెంటిమెంటు రెచ్చగొట్టాలని చూస్తుండు, చౌటుప్పలు బహిరంగ సభలో బండి సంజయ్ అంటూ ఒక వార్తను చూడొచ్చు। ఇక తర్వాత ఇయాల్టి నుంచి కాంగ్రెస్ ఆజాదీ గౌరవ యాత్ర అని చెప్పేసి 16 నుంచి వరద ముంపు ప్రాంతాల్లో ఇక్కడ సేల్బి పర్యటన అని చెప్పేసి ఇక్కడ ఒక వార్తను కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు। నెక్స్ట్ ఇక్కడ వెంకయ్యకు వీడుకోలు, రాజ్యసభ చైర్మన్గా ఆయన సేవలను కొనియాడిన నేతలంటూ కూడా ఒకటి ఇవ్వడం జరిగింది వెంకయ్య నాయుడు గారికి సంబంధించి ఇక్కడ। సో ఇక నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్టయితే కాళేశ్వరంపై గవర్నర్కు షర్మిల ఫిర్యాదు అంటూ ఇక్కడ ఒక న్యూస్ను కూడా మనం చూసుకోవచ్చు। సో దీని తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే రికార్డు స్థాయిలో వానలు రాష్ట్రంలో నెల రోజులుగా వానలు రికం లేకుండా దంచుకొడుతున్నాయి, గత నెల 7 మొదలైన వానలు ఇంకా పడుతూనే ఉన్నాయి, 40 ఏళ్లలో ఈ స్థాయి వానలు ఎప్పుడు కురవలేదని వాతావరణ శాఖ చెబుతోంది అంటూ ఒక వార్త చూడొచ్చు ఇక్కడ। నెక్స్ట్ విఆర్ఓల సర్దుబాటు జీవో నిలిపివేత అంటూ కూడా ఒక న్యూస్ ఇక్కడ రావడం జరిగింది విఆర్ఓలకు సంబంధించి, అసలు ఏం జరుగుతుంది ఏదో అర్థమవుతుంది ఇక్కడ। సో నెక్స్ట్ ఇక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ ఆత్మహత్య అని ఇదొకటి రావడం జరిగింది। కొన్నాళ్ళ కిందట ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను రాష్ట్ర సర్కారు విధుల్లోంచి తొలగించడంతో జీవనోపాధి కరువై ఇల్లు గడవక మనస్తాపంతో ఓ ఫీల్డ్ అసిస్టెంట్ ఆత్మహత్య చేసుకున్నారు, మెదక్ జిల్లాలోని ఈ ఘటన చోటు చేసుకుందంటూ కూడా ఇవ్వడం జరిగింది। ఫీల్డ్ అసిస్టెంట్ను మళ్ళీ తీసుకుంటా అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ ఎటువంటి అప్డేట్ కూడా లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది। సో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఈ విఆర్ఓల గురించి ఫీల్డ్ అసిస్టెంట్ ఇట్లా ఏమున్నా కూడా ఆలోచించాలని చెప్పేసి కోరుతా ఉన్నాము। అండ్ నెక్స్ట్ దళిత బంధు ఎప్పుడు ఇస్తారు అంటూ ఇక్కడ ఒక వార్త అనేది మనం చూడొచ్చు। సో ఇవి మెయిన్గా మనకు వెలుగు న్యూస్ పేపర్లో ఉన్నటువంటి విషయాలు రైట్. నెక్స్ట్ నమస్తే తెలంగాణ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ స్వతంత్ర భారత వజ్రోత్సవాలు అంటూ ఒక ఇక్కడ ఒక వార్త ఇచ్చారు। తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఒక వార్త. సో నెక్స్ట్ ఇక్కడ భరత జాతిని చీల్చే కుట్ర, పొంచి ఉన్న ప్రతిభ శక్తులు అంటూ ఇక్కడ ఒక వార్తనిచ్చారు, దీనికి సంబంధించి చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మన భారతావనిని మనమే కాపాడుకోవాలి, స్వతంత్ర వజ్రోత్సవ ద్విసప్తాహం ప్రారంభం అని చెప్పేసి ఒక వార్తనైతే ఇక్కడ మనం చూసుకోవచ్చు అన్నమాట. సో ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే నేడు ఇంటింటికి జాతీయ జెండాలు, 1.20 కోట్ల 300,000 పతాకాలు సిద్ధం అంటూ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో మున్సిపాలిటీల్లో కమిషనర్ ఆధ్వర్యంలో గ్రామాల్లో సర్పంచుల నేతృత్వంలో పంపిణీ అంటూ
ఇక్కడ ఒక వార్త నడుచు. నెక్స్ట్ జేఈఈ మెయిన్ లో తెలంగాణ పాంచ్ పటాక ఐదుగురు రాష్ట్ర విద్యార్థులకు 100% అంటూ కూడా ఒక వార్త. నెక్స్ట్ ఇక్కడ స్వర్ణ సింధు అంటే ఒక వార్త చూడొచ్చుగా. సింగిల్స్ లో పసిడి పథకం కైవసం అని చెప్పేసి ఇక్కడ సత్తా చాటిన షట్టర్లు తర్వాత బాక్సర్లు తర్వాత రెజ్లర్లు అని చెప్పేసి ఇక్కడ రజతంతో సరిపెట్టుకున్న భారత హాకీ అంటూ ఇక్కడ ఒక వార్తను ఇక్కడ హైలైట్గా మనం చూసుకోవచ్చు అనమాట. సో ఇట్లాంటివి కూడా చూసుకోండి, ఈ అవార్డులు మన వీటికి సంబంధించి కూడా అన్నీ కూడా ఇంపార్టెంట్గా పరిగణిస్తారు. సో నెక్స్ట్ కరెంటుకు కార్పొరేట్ అంటూ ఇక్కడ ఒక వార్త. విద్యుత్తు సవరణ బిల్లు ఇక్కడ వినకున్నవి ఆ శక్తులే అంటూ ఒక వార్త చూడవచ్చు. నెక్స్ట్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఈ నెల 28న అంటూ ఒక వార్త ఇచ్చారైతే. సో మనకు ఇక్కడ కానిస్టేబుల్ ప్రిలిమ్స్కి సంబంధించి ఆల్రెడీ ఎస్ఐ అయిపోయింది కదా. కానిస్టేబుల్ అభ్యర్థుల ప్రిలిమ్స్ తేదీ మార్పు, 18 నుంచి హాల్ టికెట్లు. టీఎస్ఎల్పి ఆర్బీ చైర్మన్ వివి శ్రీనివాసరావు అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రిలిమ్స్కి సంబంధించి తేదీలో మార్పు చేసారట. 18 నుంచి హాల్ టికెట్స్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ రెండో స్థానం కోసమే మునుగోడులో కాంగ్రెస్ బీజేపీ పరిస్థితి ఇదే. కాంగ్రెస్ను చిత్తు చేసేలా బీజేపీ పక్కా వ్యూహం అంటూ ఇక్కడ ఒక వార్తను మనం ప్రధానంగా చూసుకోవచ్చు. నెక్స్ట్ బీజేపీతో ఇక్కడ నితీష్ తెగదెంపులు అట, ఇది ఒక వార్త. నెక్స్ట్ ఇంకేమున్నాయిలా ప్రధానంగానైతే ఈ వార్తలు అయితే మనకు ఇక్కడ ఇచ్చారు. సో ఇది నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్కి సంబంధించి. సో డైలీ మార్నింగ్ న్యూస్ని అయితే కొంచెం ఎక్కువ మంది చూడడానికి ప్రయత్నం చేయండి అండ్ వీడియోలను షేర్ చేసే ప్రయత్నం చేయండి. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.